ప్రొడ్యూసర్ కుప్పిల శ్రీనివాస్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను సార్, ప్లీజ్. అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? అందరూ సైలెంట్ అయిపోయారు? టీ తాగారా లేదా? ఓకే, ఇంకోసారి సాంగ్ వేయాలంటే వేస్తాం. సాంగ్స్ అన్నీ చాలా సెక్సీగా ఉన్నాయి, మన యాంకరంలాగా. ఓకే, విషయానికి వస్తే ముందుగా మీడియా మిత్రులకు నమస్కరిస్తూ, ఎందుకంటే నమస్కారాలు, మేము ఏ స్టేజ్లో ఉన్నా కూడా మా గురించి అద్భుతంగా ప్రపంచాన్ని తెలియజేసే వ్యక్తులు ముందుగా మీడియా మిత్రులు, వాళ్ళకి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎంతో సుదీర్ఘ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి నా తమ్ముడు సతీష్ మెరుగు అభిమానులు, ఆప్యాయతలు ఇక్కడికి వచ్చి సతీష్ని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు ఒక సినిమా చేయడం ఎవరు కష్టపడి చేయరండి, వాస్తవంగా చెప్పాలంటే ఇష్టంతో చేస్తారు, ఇష్టపడి ప్రతి ఒక్కరు సినిమా చేస్తారు, కష్టపడి ఎవరు చేయరు, కష్టపడి ఇల్లు కట్టుకుంటారు, కష్టపడి పెళ్లి చేసుకుంటారు, కానీ ఇష్టపడి చేసేది, ఫ్యాషన్తో చేసేది సినిమా మాత్రమే. గట్టిగా చప్పట్లు కొడతాండే, అవునా కదా, చెప్పండి. కష్టపడి ఇల్లు కట్టుకుంటారు, కష్టపడి పెళ్లి చేసుకుంటారు, మంచి అమ్మాయి దొరకాలని, అవునా కదా. అలాగే ఇక్కడ కష్టాలు ఏమి ఉండవు, ఇష్టపడి చేసినటువంటి పని ఈ సినిమా ఫీల్డ్. అలాగే నా తమ్ముడు సతీష్ కుమార్ కూడా ఇష్టంతో చాలా ఫ్యాషన్తో ఊరు నుంచి వచ్చి ఇక్కడ ఒక హీరోగా నిలబడాలి, ఒక ప్రొడ్యూసర్గా నిలబడాలి, ఒక డైరెక్టర్గా నిలబడాలి అని ఇక్కడ తపంతో తన వంతు ప్రయత్నం తను చేశాడు. ఇటువంటి ప్రయత్నంలో పాటలు చాలా బాగున్నాయి, ఫైట్లు కూడా చాలా బాగున్నాయి, అందరూ ప్రతి ఒక్కరూ నోటి నోట పాడుకునే పాటల్లా ఉన్నాయి. ఇంకో విషయం చెప్పుకోవాలంటే ఈరోజు చిన్న సినిమా పెద్ద సినిమా అనేది ఏమీ లేదండి, కథ డిమాండ్ చేస్తే ఆ డబ్బులు పెట్టవలసి వస్తుంది. ఇక్కడ కథ ఒక చిన్న కథ ఉందనుకోండి తక్కువ డబ్బులు పెట్టాలి, ఆ కథ పెద్దదైతే డబ్బులు ఎక్కువ పెట్టాలి, అందుకని ఇక్కడ పెద్ద సినిమా చిన్న సినిమా అనేది ఏమీ లేదు, దయచేసి ఇది గమనించగలరు. చాలామంది అంటారు ఇది చిన్న సినిమా మమ్మల్ని ఆదరించండి, అట్లాంటిది ఏమీ ఇక్కడ లేదు. కంటెంటు కోరితే డబ్బులు ఎంతైనా పెడతారు ప్రొడ్యూసర్, ఇది తప్పకుండా అందరూ గమనించాలి, ఇక్కడ చిన్నది పెద్దది అనేది ఏమీ లేదు. నెక్స్ట్ ఇంకో విషయానికి వస్తే ప్రపంచంలో అత్యద్భుతమైనటువంటి పరిశ్రమ చిత్ర పరిశ్రమ, ఎందుకంటే ఈ సృష్టిలో 84 లక్షల జీవరాశులు ఉంటే తన ముఖం తను చూసుకునే ఏకైక జీవి ఒక్క మనిషి మాత్రమే. అటువంటి ఈ సృష్టిలో మనం ఆడతాము పాడతాము, మన పీస్ మనం చూసుకోగలుగుతామంటే ఈ యొక్క వీడియో ద్వారానే. అటువంటి ఈ వీడియో చేసిన తర్వాత ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం, ఏ సినిమా అయినా కూడా రిలీజ్ అవుతూ ఉంది, రిలీజ్ అయిన తర్వాత మనం థియేటర్ల దగ్గర ఈ మధ్య చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటి అంటే సినిమా రిలీజ్ అవుతుంది బెనిఫిట్ షో వేస్తారు, లేకపోతే మార్నింగ్ షో వేస్తారు. మార్నింగ్ షో వేసిన వెంటనే అక్కడ ఒక 10 కెమెరాలు యూట్యూబ్ కెమెరాలు ఉంటాయండి, వాడు సినిమా చూస్తాడు ఒక వ్యక్తి, వాడికి ఒక అడ్రస్ ఉండదు, ఏమీ ఉండదు, అడ్రస్ లేని వ్యక్తి వచ్చి ఆ కెమెరాల ముందుకి ఈ సినిమా బాగలేదు, ఈ సినిమా చూడకండి, వాడు డైరెక్షన్ బాగా చేయలేదు, వాడు హీరో బాగా లేడు అని వాడు మా జీవితాలను నిర్ణయించిన వ్యక్తి ఏంటంటే ఇటు ఈ దౌర్భాగ్య పరిస్థితి యూట్యూబ్లో వచ్చిన తర్వాత చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి అండి, అది దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీరేమంటారు చెప్పండి ఫ్రెండ్స్, అవునా కాదా? ఈరోజు చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా ప్రేక్షకులు థియేటర్కి వస్తారు, చూస్తారు, మంచిని గ్రహిస్తారు, మంచిగా ప్రవర్తిస్తారు, చెడుని చూస్తారు, చెడుని విడిచిపెడతారు. కానీ ప్రతి వ్యక్తిలో కూడా మంచి ఉంటుంది చెడు ఉంటుంది, ప్రతి డైరెక్టర్లో కూడా మంచి ఉంటుంది చెడుని చూపిస్తాడు. మంచిని ప్రోత్సహించండి, చెడుని విడిచిపెట్టండి, దాని ముందు ఎవరు పనికి మాలని వ్యధవ
వాడు యూట్యూబ్ అని చెప్పేసి రకరకాలు 100 రూపాయలు కూడా విలువ లేనటువంటి వ్యక్తి అక్కడికి వచ్చి మేము కోట్ల రూపాయలు ఇచ్చిస్తా ఉన్నాం. ఈరోజు వాడు అక్కడికి వచ్చి కెమెరా పెట్టగానే కెమెరా ఉంది, వాడు చప్పట్లు కొట్టి వాడు ఇలా చేశాడు ఇది దరిద్రము. ఆ డైరెక్టర్ కనిపిస్తే కొడతాము, ఈ ప్రొడ్యూసర్ కనిపిస్తే కొడతాము, ఎందుకు మా హీరోని ఇట్లా చేశారు అని దరిద్రము కోతలు కోస్తాయన్నారండి. అట్లాంటి మేము ఖండిస్తూ ఉన్నాం. దయచేసి ఇది గమనించగలరు. ఇక్కడ నుంచి మేము పోరాటంలో దిగుతున్నాం. ఎందుకంటే నా మూవీ కూడా మొన్నే రిలీజ్ అయింది. రిలీజ్ అయిన తర్వాత వాళ్ళు చెప్పారు, ఏ ఇది వాడు హీరోనా, వీధి మ్యూజికా, అది సాంగ్సా, వాడెవరని నిర్ణయించడానికి మేము కోట్లు పెట్టి అక్కడ తీసాం. ప్రేక్షకులు థియేటర్కి వస్తే థియేటర్ బాగుపడుతుంది, ఎంతోమంది ఉపాధి కలుగుతుంది. ఈరోజు లైట్ మ్యాన్ కానించి ప్రొడ్యూసర్లకు అందరూ బాగుపడతారు. ఎన్నో కుటుంబాలు, వందల కుటుంబాలు సినిమా పరిశ్రమ మీద ఆధారపడి ఉన్నాయి. ఈరోజు మీడియా కూడా గమనించాలి. మీడియా ఇది కంపల్సరీ మీరు హైలైట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజుల్లో యూట్యూబ్ దానికి రూపాయి కూడా ఖర్చు పెట్టకర్లే. ప్రతి ఒక్కడు ఒక ఛానల్ క్రియేట్ చేస్తూ ఉన్నాడు, అక్కడ ఏదో అరుస్తూ ఉన్నాడు. సిగ్గు లేదండి, చాలా మంది పెద్ద పెద్ద హీరోలు, వాళ్ళు ఏం హీరోలు అండి, నాకు అర్థం కావడం లేదు. వాడు ఎవరు అరుస్తాడు, గేట్ దగ్గర అరుస్తాడు, వాడిని ఎంకరేజ్ చేస్తాడు, వాళ్ళని హీరోలు చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది చాలా తప్పు. మీరు హీరోలు, మిమ్మల్ని మీరు ప్రమోట్ చేసుకోండి. ఎవరు పని కావాలని వెళ్ళడం మాత్రం మీరు హైలైట్ చేయకండి. దయచేసి ఇది గమనించగలరు. మీరే ఇది తప్పకుండా మీరు ఇది హైలైట్ చేస్తారని నా మనవి. అందుకండి ప్రతి ఒక్కరు కూడా థియేటర్కి రండి, తప్పకుండా సినిమా ఆదరించండి. అది చిన్న సినిమా పెద్ద సినిమా కాదు, ప్రతి ఒక్కరు సినిమాను చూడాలి. సినిమా చూసి సినిమా ఆదరించండి, మంచిని గ్రహించండి, చెడుని విడిచిపెట్టండి. ఆ రకంగా సినిమాలు చూస్తారని ప్రతి ఒక్కరిని కోరుకుంటా ఉన్నాను. రేపటి నుంచి ఏ సినిమా కూడా రిలీజ్ అయినా కూడా థియేటర్ దగ్గర మా టీం కొంతమంది వెళ్తూ ఉంటారు. అక్కడ యూట్యూబర్లు ఎవరు ఉండరు, అక్కడ చప్పట్లు కూడా ఎవరు ఉండరు. డైరెక్టర్ని కొడతారా? ఎందుకు కొడతారండి? మీరేమైనా రూపాయి ఇచ్చారా? పని చెత్త వెళ్ళారు, ఒక పూట తిండుకుంటే ఒక పూట తిండుకూడదు. అట్లాంటి వెదలు రివ్యూలు ఇస్తే మీరు సినిమా చూడటం మానేస్తారా? అట్లాంటిది ఏమీ చేయకండి. చెప్తున్నా ధైర్యంగా, నేను చెప్తున్నా. నా పేరు కుప్పిల శ్రీనివాస్, మీలో ఒక హీరో కమ్ ప్రొడ్యూసర్. రేపటి నుంచి ఏ థియేటర్ దగ్గర కూడా ఎవరు ఉండరు, ఏ యూట్యూబర్ కూడా ఉండరు. మీరు యూట్యూబ్లు పెట్టినా కూడా మీరేం చేయాలి? సినిమా బాగుంది, ఫ్యామిలీ పరంగా చూడండి, లేకపోతే యూత్ చూడండి, పెద్దలు చూడండి, చిన్నలు చూడండి. అంటే ప్రతి ఒక్కరూ ఈరోజు సైకిల్ స్టాండ్ నుంచి ప్రొడ్యూసర్ వరకు అందరూ బాగుపడతారు. పాప్కార్న్లు బాగుపడతారు, కరెంట్ బిల్లు బాగుంటుంది, థియేటర్ ఓనర్స్. ఈరోజు థియేటర్కి ఎవరు రావడం లేదు. అటువంటి దౌర్భాగ్య పరిస్థితులు మనం ఉన్నాం. చాలా మంది పెద్దలు కూడా ఇది గమనించి తప్పకుండా ఇటువంటి చర్యల్ని మీరు ఎంకరేజ్ చేయకుండా ముందు ముందు జాగ్రత్తలు తీసుకొని ప్రతి యూట్యూబర్ని కంట్రోల్ చేసి మన సినిమా పరిశ్రమ బాగుండాలంటే మనందరము ఇటువంటి యూట్యూబర్లు ఎంకరేజ్ చేయకుండా వాళ్ళని ఆర్టిస్టులు చేస్తూ ఉన్నాము. ఈరోజు పని మనం చెత్తగా కూడా మనం ఆర్టిస్టులు చేసేసి వాళ్ళని హీరోలు చేసేస్తూ ఉన్నాము. హీరోలేమో జీరోలు అవుతున్నారు. పెద్ద హీరో 100 కోట్ల సినిమా కూడా ఈరోజు 10 మంది టికెట్లు కూడా తేవడం లేదు. ఎంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నామో అర్థం కావడం లేదు. మంచి విషయాలు చెప్తే మా యాంకరం కూడా ముందు ముందుకు వచ్చేస్తూ ఉంది. ఎందుకంటే సార్ టైం వెయ్యిపోతూ ఉంది. ఎందుకంటే మంచి విషయాలు చెప్తే ఎవరు కూడా మనం ఈరోజు పరిస్థితి ఎట్లా ఉందంటే అర్థం చేసుకోలేరు. అందుకనే మీరందరూ కూడా ఇటువంటి పరిస్థితులు ఖండిస్తూ ఏ యూట్యూబర్ చెప్పినటువంటి మాటలు నమ్మకండి. ప్రతి ఒక్కరు కూడా థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి, మంచిని గ్రహిస్తారని మనపూర్వకంగా కోరుకుంటూ జై హింద్, అందరికీ నమస్కారం. సార్ మీరు చాలా అద్భుతంగా మాట్లాడారని నేను ముందుకు వచ్చాను, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు సార్. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ వర్డ్స్ అండ్ చాలా చక్కగా నిజంగా, అంటే చాలా మంది భయపడతారు బట్ ఏ భయం లేకుండా నిర్భయంగా మీ మనసులో ఉన్న భావాన్ని చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్.